నచ్చినట్లయితే ఇక్కడ ఎరుపు రంగులో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తరువాత వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క అప్డేట్స్ మీ మొబైల్లో పొందవచ్చు. వెల్కమ్ టు బ్రాండ్ కరెంట్ అఫైర్స్, దిస్ ఇస్ రాజేష్ వి. ఈరోజు న్యూస్ ఛానల్స్లోను అలాగే వార్తా పేపర్లోను చూస్తుంటే 2019 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఎస్ఐ పోస్టులు అలాగే డిఎస్సి పోస్టులు పడతాయి అనే ఒక న్యూస్ వస్తుందండి. సో ఎస్ఐ పోస్టులు డిఎస్సి పోస్టులు పడతాయి అనే ఒక న్యూస్ వస్తుంది. సో 2019 సంవత్సరంలో సెప్టెంబర్ నెల 5వ తేదీన ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు అనే ఒక అంచనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు న్యూస్ ఛానల్లోను అలాగే వార్తా పేపర్లోను మనం చూస్తూ వస్తున్నాం. సరే ఈ డిఎస్సి ఏ విధంగా ఉండబోతుంది, ఈ డిఎస్సిల యొక్క విశేషాలు ఏమిటి అనే దాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క డిఎస్సి ద్వారా అయినా తప్పనిసరిగా విజయం సాధించాలి, తప్పనిసరిగా మనం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి అనే ఎవరైతే ఉత్సుకతతో ఉన్నారో వారందరికీ ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. సరే మనం గత క్లాసులలో కూడా ఎన్నోసార్లు కరెంట్ అఫైర్స్ గురించి మనం చర్చిస్తూ వస్తున్నాం. ఈ క్లాస్ లో అసలు డిఎస్సి 2019 సంబంధించిన విషయాలు, మరి డిఎస్సి 2018లో జరిగిన జీవో నెంబర్ MS-63 గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం డిఎస్సికి సంబంధించి మన ప్రణయ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయకముందు మనం టెలిగ్రామ్ గ్రూప్ లో APSGT ప్రావీణ్యులు అనే ఒక ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. APSGT ప్రావీణ్యులు ఎవరైతే డిఎస్సిలో SGTకి ప్రిపేర్ అవుతుంటారో వారి కోసం ఈ యొక్క ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ టెలిగ్రామ్ లో ఉంది, అలాగే వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉంటుందండి. దీని యొక్క ఛానల్ యొక్క లింక్ ఏంటిది అంటే t.me/APSGT అని, అన్ని స్మాల్ లెటర్స్ APSGT. ఈ ఛానల్లో మన గతంలో 2018 డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు దాదాపు 3600 మంది సభ్యులు ఉన్నారండి. ఆ తరువాత ఈ యొక్క ఛానల్ని మేము ఏవైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారో ఆ డౌట్స్ అంటే దాదాపు ప్రత్యక్షంగా మాతో అనుబంధం ఉన్న ఆ యొక్క గ్రూప్ని డిజాల్వ్ చేయడం జరిగింది. కానీ APSGT ప్రావీణ్యులు అనే ఛానల్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో దాదాపుగా ఈ 3600 నుంచి ప్రస్తుతం 2300 మంది సభ్యులు ఉన్నారండి. సో ఈ దీనిలో ఇంతమంది సభ్యులు ఉండడానికి కారణం, లేదా రాష్ట్ర చరిత్రలోనే మా యొక్క గ్రూప్ అంత ప్రసిద్ధి కావడానికి కారణం ఒకటే ఒకటి, మేము పెడుతున్న ఉచిత ఆన్లైన్ టెస్ట్. సో ఫ్రీగా మేము ఆన్లైన్ టెస్ట్ పెట్టాం, అందులోనూ ఎన్నిసార్లు కండక్ట్ చేశామంటే దాదాపు షెడ్యూల్స్ విడుదల చేసి 4 టైమ్స్ మేము షెడ్యూల్స్ చేసామండి. 4 టైమ్స్ మేము షెడ్యూల్స్ చేసి ప్రతి సబ్జెక్ట్ ని ఏ విధంగా చదవాలనో ఆ యొక్క ఛానల్లో ఆ యొక్క గ్రూప్ లో ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. సో అందువల్ల ఆ ఎగ్జామ్స్ వల్ల అంతమంది సభ్యులు ఉండడం జరిగింది. దాదాపు 3600 మందిలో చాలా మంది, ఎక్కువ మంది జాబ్స్ సంపాదించినట్లు కూడా మాకు అందుతూ ఉన్నాయి. సో మాకు అలాంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి వారందరికీ మా యొక్క ఛానల్ తరఫున, మా యొక్క గ్రూప్ తరఫున, ఎవరైతే ఈ యొక్క విజయం సాధించిన డిఎస్సి 2018 ప్రతి ఒక్కరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సరే ఈ సంవత్సరం 2019లో సెప్టెంబర్ ఐదవ తేదీన కొత్త నోటిఫికేషన్ వస్తుందన్న తరుణంలో సో ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే ఈ 2019 డిఎస్సిలో విజయం సాధించగలం అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మనం ఈ యొక్క వీడియో తోడ్పడుతుందండి. సరే ముఖ్యంగా ఈ 2018 డిఎస్సి కనుక వస్తే 2018 డిఎస్సిలో దాదాపుగా నెల 2 నెలలు ఎగ్జామ్ జరపడం జరిగింది. కేవలం ఎస్జీటీకే 16 సెక్షన్లు జరిపారండి. 16 సెక్షన్స్ లో అంటే 16 పేపర్లు తయారు చేయడం జరిగింది. 16 పేపర్లను తయారు చేసి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందులో కామన్ మెరిట్ కాకుండా సో ఈ విధంగా క్వశ్చన్స్ పేపర్ పెట్టడం వల్ల చాలా మంది అభ్యర్థులు కొంచెం నిరుత్సాహానికి లోనైట్గా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే జనవరి 18వ తేదీన ఎగ్జామ్స్ రాసిన వారికి కొంచెం అనుకూలంగా ఉంది, ఆ యొక్క పేపర్ అలా ఫ్రీగా ఈజీగా ఉంది అనే విషయాన్ని కూడా చాలా మంది మన విశ్లేషణలో మనకు అర్థమవుతూ ఉంది. సరే ఈ సంవత్సరం కూడా
ఆన్లైన్ ఎగ్జామ్ జరగబోతుందనే విషయాన్ని చాలా మనం దృఢంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎప్పుడైతే మాట చెప్పినప్పుడు ఆ మాటకు అనుగుణంగానే ఈ యొక్క క్లాసెస్, ఈ యొక్క నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తున్నాయన్న తరుణంలో మనం తప్పనిసరిగా ముందుగానే జాగ్రత్తగానే చదువుకుంటే మనం సక్సెస్ రేట్ ని సాధించగలము అనే విషయాన్ని మీకు చెప్తున్నా మిత్రులారా. కేవలం అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, శ్రమ నీ ఆయుధం అయితే, శ్రమ నీ ఆయుధం అయితే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. సో మనం విజయాన్ని వరించాలి అంటే, విజయాన్ని మన బానిసలాగా చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఎలాంటి ఆయుధాన్ని చేపట్టాలన్నా శ్రమ అనే ఆయుధాన్ని చేపట్టాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే రాబోయే డిఎస్సిలో తప్పనిసరిగా విజయాన్ని సాధించవచ్చు. సో ఆ యొక్క విజయ రహస్యాలు ఏమీ లేదు, ఇప్పటి నుంచే మనం మన యొక్క ప్రిపరేషన్ ని సాగించాలి. మన యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి సాగిస్తే తప్పనిసరిగా మనం డిఎస్సిలో విజయాన్ని సాధించగలం. అందులో భాగంగా మా ఏపీఎస్జీటీ ప్రావీణ్యులు అనే పరీక్షల్లో భాగంగా మనం డైలీ ప్రతిరోజు ఈ యొక్క ఛానల్లో గ్రూప్స్ లో మేము పరీక్ష పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మా యొక్క ఛానల్ ని ఎవరైతే చూస్తూ వస్తున్నారో, గత సంవత్సరం ప్రకాశం జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా మేము ఒక పరీక్ష పేపర్ను పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా స్థాయిలో మన గ్రూప్ ఆధ్వర్యంలో ఈ యొక్క పరీక్ష పెట్టడం జరిగింది. ఇక్కడ ఏపీఎస్జీటీ ప్రావీణ్యుల ఆధ్వర్యంలో మనం ఎగ్జామ్ పెట్టామనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అలాగే గత సంవత్సరం ఈ యొక్క పరీక్ష పేపర్ ప్రకాశం జిల్లా స్థాయిలో పెట్టినప్పుడు దాదాపు 9 లేదా 11 సెంటర్లలో జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం దాదాపుగా డిఎస్సి పడినప్పుడు రాష్ట్ర స్థాయిలో మన యొక్క పేపర్ ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే గత సంవత్సరం మేము ప్రణన్య కరెంట్ అఫైర్స్ బుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రణన్య కరెంట్ అఫైర్స్ బుక్స్, ఈ ప్రణన్య కరెంట్ అఫైర్స్ బుక్స్ లో డిఎస్సికి సంబంధించి 2018 డిఎస్సికి సంబంధించి దాదాపుగా వారు కరెంట్ అఫైర్స్ లో దాదాపు 16-17 సిలబస్ 2017లోవి అడగడం జరిగింది. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి అలా అడగరు. కరెంట్ అఫైర్స్ అంటే కేవలం 6 నెలల ముందు అని చెప్తాం. కాకపోతే మనం డిఎస్సిలో తప్పనిసరిగా 1 ఇయర్ బిఫోర్ ముందు చదువుకొని మనం ఎగ్జామ్కి వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము ఈ యొక్క ఆన్లైన్ టెస్టులలో విఫలమైన ఈ యొక్క యూటీఎఫ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లలో, యూటీఎఫ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చిన బిట్స్లలో దాదాపు 16 సెషన్లలో ప్రతి సెషన్లో కూడా 2-3 ప్రశ్నలు తగిలాయనే విషయాన్ని మనం తెలియజేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ టెస్ట్లో పెట్టిన వాటిలలో దాదాపుగా 80% బిట్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఎవరైతే మా యొక్క ఆన్లైన్ టెస్ట్లలో ఫస్ట్ నుంచి 10 ర్యాంకులలో ఉన్న వారందరికీ జాబ్స్ వచ్చాయంటే మేము చాలా గర్వపడుతున్నాం. మేము పెట్టిన ప్రతి టెస్ట్లోనూ జిల్లా వ్యాప్తంగా ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకులలో ఉన్న వారందరికీ ఇప్పుడు మేము జాబ్ సంపాదించి పెట్టారు. సో ఈ యొక్క సేవ అనేది ఉచితంగానే సేవ చేయడం జరిగింది. సరే ఇప్పుడు కూడా ఆగస్ట్ నుంచి మా యొక్క గ్రూప్ లో ప్రతి రోజు లేదా ప్రతి వారము ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో మీరు వీలైతే ఈ యొక్క ఛానల్లో చేరండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క వారంలో ఒక రోజు ఆ యొక్క పేపర్ల గురించి విశ్లేషణ కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తున్నా. కాబట్టి మిత్రులారా, మన ఏపీఎస్జీటీ ప్రావీణ్యులు అనే గ్రూప్ లో చేరండి. అలాగే ఆన్లైన్ టెస్టులు కూడా రాయండి. ఆన్లైన్ టెస్టులతో రాయడంతో పాటుగా దాని యొక్క విశ్లేషణని యూట్యూబ్ లో చూడండి. ఆ యొక్క లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మేము తర్వాత ఉంచడం జరుగుతుంది. కాబట్టి అప్ టు డేట్ గా ఇప్పుడు ప్రణన్య కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మనం ప్రణన్య కరెంట్ అఫైర్స్ బుక్స్ అనేది 2వ ఎడిషన్ జూలై 10 తర్వాత మేము మొదలుపోతున్నాం. దాన్ని కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీరు కూడా బాగా చదివి ఎగ్జామ్స్ లో కంపల్సరీ ఉత్తీర్ణులు అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నా. సరే ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన విషయానికి నేను వస్తున్నాను. రైట్, డిఎస్సికి సంబంధించిన విషయానికి వచ్చేటప్పుడు అసలు డిఎస్సిలో ఏమి టాపిక్స్ ఉంటాయి లేదా ఏమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం తెలియజేసుకుందామండి. సో ఏ సబ్జెక్ట్స్ చదివితే మనం గెయిన్ చేసుకోగలం లేదా ముందుగా ఏమి చదవాలి అనే విషయాన్ని నేను గెయిన్ చేస్తాను. సో ఎస్జీటీకి సంబంధించండి, ఎస్జీటీకి సంబంధించి ఏం అంశాలు ఉంటాయంటే, నెంబర్ వన్ ఏముంటాయంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే దాదాపుగా 20 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి నా. సో ఇవి ప్రశ్నల సంఖ్య, ప్రశ్నలు ఏమో 20 ఉంటాయి, అలాగే మార్క్స్ ఏమో 10 ఉంటాయండి. సో గత సంవత్సరం వచ్చిన విషయాలు చెప్తున్నా, అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు ఇదే ఉండబోతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ సైకాలజీ లేదా విద్య మనోవిజ్ఞాన శాస్త్రం,
సైకాలజీ లేదా మధ్యమాన విజ్ఞాన శాస్త్రం కూడా 20 ప్రశ్నలు ఉంటాయి, దాదాపు దానికి కూడా 10 మార్కులు ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే విద్యా దృక్పథాలు అండి. నెక్స్ట్ విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది 10 ప్రశ్నలు ఉంటాయి, దాదాపు 5 మార్కులు వస్తాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన విషయం. నాలుగవది విద్యా దృక్పథాల యొక్క తెలుగు కంటెంట్ అంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్నారు, కానీ లాస్ట్ టైం 10th క్లాస్ వరకు అడిగారు. కాబట్టి మనం ఇప్పుడు కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠ్యాంశాన్ని తెలుగు టెక్స్ట్ బుక్ అకాడమీ పుస్తకాల్లో ఉన్న ప్రతి పాఠ్యాంశం చదవాలి. అందులో కూడా మనకి 20 ప్రశ్నలు ఇచ్చారు, అందులో 10 మార్కులు ఏమో కంటెంట్, 5 మార్కులు ఏమో మెథడాలజీ అండి, తెలుగు మెథడాలజీ, డిఏడికి సంబంధించిన మెథడాలజీ. గతంలో మనకి ఓల్డ్ సిలబస్ ఉంది, అలాగే న్యూ సిలబస్ ఇప్పుడు వచ్చింది. ఆ ఓల్డ్ లేదా న్యూ సిలబస్ రెండింటినీ కలిపి భాషకు సంబంధించిన మెథడాలజీని మనము చదవాల్సిన అవసరం ఉంది. అవి 5 మార్కులకు ఇచ్చారు, ప్రశ్నలు ఏమో 10 ప్రశ్నలు, సో ఒక్కొక్క ప్రశ్నకి 1/2 మార్కు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇంకొకటి ఇంగ్లీష్ మెథడాలజీ అండి, ఇంగ్లీష్ మెథడాలజీ లేదా ఆంగ్లము అని చెప్పచ్చు. సో ఇంగ్లీష్ కంటెంట్కి 20 ప్రశ్నలు 10 మార్కులు. అంటే చెప్పాలి అంటే ఈ కంటెంట్ అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి పాఠాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఏం చేశారు అంటే ఈ సంవత్సరం ఆనంద వేదిక అనే ప్రోగ్రామ్ ని పాఠశాలలో పెట్టడం వల్ల సిలబస్ ని కుదించడం జరిగింది. కాబట్టి సిలబస్ ని కుదించాలి కాబట్టి ఆ పాఠ్యాంశాలను తొలగించాలి. ఆ పాఠ్యాంశాలను తొలగించుకొని చదివితే మనం ఆ కొంచెం సబ్జెక్ట్ ని కొంచెం మనం తక్కువగా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ పాఠ్యాంశాలు పరీక్షకు రావాలనే విషయాన్ని మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి డిఏడికి సంబంధించిన మెథడాలజీ, డిఏడ్ లేదా డిఎల్ఈడి అండి, ఆ మెథడ్ ఇంగ్లీష్ మెథడాలజీకి 10 ప్రశ్నలు 5 మార్కులు వస్తాయి. సో అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ అండి మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదా గణితము అంటాం, మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదా గణితము. సో మ్యాథ్స్ కంటెంట్ కూడా ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి, అలాగే 10 మార్కులు. అలాగే మెథడాలజీకి సంబంధించి 10 ప్రశ్నలు వస్తాయి, 5 మార్కులు అండి. సో మొత్తం మీద ఒక్కొక్క సబ్జెక్ట్ కి మెథడాలజీ లేదా కంటెంట్ తో రెండు కలిపి 15 మార్కులనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ అండి సైన్స్ కంటెంట్ ఎంత అంటే సైన్స్ కంటెంట్ 20 ప్రశ్నలు 10 మార్కులు. అలాగే సైన్స్ మెథడాలజీ 10 ప్రశ్నలు అలాగే 5 మార్కులు. సైన్స్ కంటెంట్. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ సోషల్ కంటెంట్ సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయంటే 20 ప్రశ్నలు 10 మార్కులు వస్తాయి. అలాగే మెథడాలజీకి సంబంధించి 10 ప్రశ్నలు 5 మార్కులు రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా మనకుండే విషయం. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే 20, 40, 50, 50, 70, 80, 80, 100, 110, 140, 160, 160, 170, 190 అండి. సో టోటల్గా ఎన్ని ప్రశ్నలు రావచ్చు అంటే 200 ప్రశ్నలు రావచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఏం తెలుసుకోవచ్చు మొత్తం ఈ యొక్క మార్క్స్ ఎన్ని మార్క్స్ అంటే 100 మార్కులు అని తెలుసుకోవాలి. సో ఈ పేపర్ అంతా కూడా కేవలం 180 నిమిషాలు అంటే 3 గంటలలో ఈ యొక్క 100 మార్కుల పేపర్ని మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. నెగిటివ్ మార్క్స్ మాత్రం లేవు, కేవలం 200 ప్రశ్నల్ని మనం ఫిల్ చేస్తే చాలు. అలాంటి విషయాన్ని మనం ఈ యొక్క ఎస్జీటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ని మనం గమనిస్తే వీటిలో ఇది ఎస్జీటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎస్జీటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ రాసే పరీక్ష.
దీనికి డిఎడ్ వాళ్ళు ఎలిజిబుల్లే, అలాగే బిఈడి చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయవచ్చు. అలాగే ఇందుకు సంబంధించిన విషయం ఏంటంటే, ఎస్జిటికి గతంలో కేవలం డిఎడ్ చేసిన వారు మాత్రమే అప్లోడ్ ఇచ్చారు, కానీ ఎన్సిటి ఈ మధ్య ఏం చేసిందంటే గతంలో 2018 మధ్యలోనే బీఈడి చేసిన వాళ్ళు కూడా అప్రూవల్ గానే ప్రకటించింది. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా మనం గెయిన్ చేయవచ్చు. అలాగే 3 నుంచి 10వ తరగతి వరకు, థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు అండి, థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు మనం గనక ఇప్పటి నుంచి కంటెంట్ గనక చదవగలిగితే ఈజీగా మనం గెయిన్ చేయవచ్చు. సరే, ఇది ఎస్జిటి సంబంధించిన సిలబస్ అయితే, ఎగ్జామ్ ప్యాటర్న్ స్కూల్ అసిస్టెంట్ కూడా సేమ్ దాదాపు యాజ్ ఇట్ ఇస్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ ఉంటుంది, అలాగే సైకాలజీ 20 ప్రొఫెషనల్ 18 మార్క్స్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ ఉంటుంది, తెలుగు కంటెంట్ మెథడాలజీ 15 మార్క్స్, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ 15 మార్క్స్ ఉంది. ఈ తర్వాత వచ్చేవన్నీ కూడా వాళ్ళ సబ్జెక్టు కు సంబంధించినవి, లేదా వాడు ఏవైతే స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ రాస్తున్న 35 మార్క్స్ ఉంటాయి. దాదాపు మొత్తం మీద స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే, మొత్తం 160 ప్రశ్నలు 80 మార్కులుగా మనం గతంలో పరీక్ష జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. పుస్తకాలు గతంలో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా ఉన్నాయి, పుస్తకాలు అయితే మారలేదు. కేవలం ఈ సంవత్సరం కొన్ని పాఠ్యాంశాలని పాఠశాలలో చెప్పట్లేదు, అంటే ఆనంద వేదిక అనే భాగంలో ఆ పాఠ్యాంశం చెప్పట్లేదు. ఆ పాఠ్యాంశాలు ఏమేమి చెప్పట్లేదో మనం ఆల్రెడీ మన యొక్క ఏపీఎస్జిటి ప్రావీణ్య గ్రూప్ లో పెట్టడం జరిగింది, అలాగే ప్రణాళిక కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా మనం పెట్టడం జరిగింది. అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటిని మీరు రాసుకునే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం ఈ షార్ట్ పీరియడ్ లో లేదా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడేంత వరకు ఏమి చదివితే కరెక్ట్ అయినాయి చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ప్రతిరోజు ఏవైతే వీడియోస్ పెడుతున్నామో ఆ వీడియోస్ అప్ టు డేట్ గా మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఆ విధంగా మీరు ఎగ్జామ్ లో గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుకుంటే బెటర్. అలాగే సైకాలజీకి సంబంధించిన విషయం ఏంటి అంటే, సైకాలజీలో మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్ మాత్రమే కొనండి, దాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం. ఆ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఇప్పుడు కొనండి. కొని ప్రతి ఆ ఫస్ట్ పేపర్ నుంచి చివరి పేపర్ వరకు ప్రతిదీ చదివి పెన్సిల్ తో అండర్లైన్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్. అలాగే ఆ తర్వాత మన గ్రూప్ లో జరిగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా చాప్టర్ వైజ్ గా జరుగుతుంటాయి, కాబట్టి అవి కూడా మీరు రాస్తూ మీ యొక్క మెదడుకి పరీక్ష పెట్టవచ్చు. అలాగే విద్యా దృక్పథాలు, ఇది కూడా మన భారతీయ విద్యా దృక్పథాలు అనే విషయాన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది కూడా చదివి మీరు మొత్తం ప్రతి ఆన్లైన్ అండర్లైన్ చేసుకుని చదవాలి. సో ఇప్పుడు ఈ రెండు పక్కన పెడితే తెలుగు కంటెంట్ అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠాన్ని మీరు చదివి నోట్స్ ప్రిపేర్ చేయండి. అలాగే మెథడాలజీ, భాష మెథడాలజీ సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, ఇవన్నీ కూడా 3 నుంచి 10 దాకా చదవాలి. ఒక చిన్న విషయం చెప్తా, సైన్స్ సోషల్ సంబంధించి 3 నుంచి 5 తరగతులు 3 to 5 5th క్లాస్ థర్డ్ క్లాస్ టు 5th క్లాస్ ఈవీఎస్ అంటామండి, లేదా పరిసరాల విజ్ఞానం అంటాం. ఈ పరిసరాల విజ్ఞానం ఒక పుస్తకం చదివి చాలు, సైన్స్ కవర్ అవుతుంది, సోషల్ కవర్ అవుతుంది, అర్థమవుతుంది కదండి. 3 నుంచి 5 దాకా పరిసరాల విజ్ఞాన పుస్తకాలు చదివి చాలు, దాంట్లో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. మరి 6 నుంచి 10 దాకా మాత్రం, 6 నుంచి 10 దాకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైన్స్ టెస్ట్ బుక్ చదవాలి, సోషల్ టెస్ట్ బుక్ చదవాలి. అలాగే 8th 9th 10th లో ఫిజికల్ సైన్స్ చదవాలి, అలాగే బయాలజీ సైన్స్ చదవాలి. అలాగే ఈ సోషల్ సంబంధించి 8th 9th లో అన్ని రంగాలు మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ని పుస్తకాలు చదవాలా అని మీరు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వీటన్నిటిని 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకునే మనం ఈ స్థాయికి, బీఈడి స్థాయికి వచ్చాం. ఏమైతే మీరు 3వ చదివచ్చారో అవే పుస్తకాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, కదా 10 సంవత్సరాల నుంచి ఇవే పుస్తకాలు ఉన్నాయి, మారలేదనే విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. అందులో ఏ కంటెంట్ ఎప్పటికీ మారదు, కంటెంట్ మాత్రం స్ట్రాంగ్ గా అట్లనే ఉంటుంది. కాబట్టి కవులు కవి పరిచయాలు, అలాగే ఇంగ్లీష్ లో గ్రామర్ ఎప్పటికీ మారదు, ఆ గ్రామర్ ని మీరు అప్ టు డేట్ చదువుకుంటే అలాగే
మ్యాథ్స్ లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని, అలాగే సంవర్గమానాలు, కరణులు ఇలాంటివి కాకుండా మనకి క్షేత్రమిది మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అలాగే అంకగణితానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రీకరించాల్సి ఉంది. ఇంకొకటి సంఖ్యా వ్యవస్థ సంబంధించిన విషయాలు కూడా గుర్తించాలి. ఇంకొకటి మ్యాథ్స్ లో సాంఖ్యిక శాస్త్రం అనే ఒక టాపిక్ ఉంటుంది, సేమ్ అదే టాపిక్ సైకాలజీలో కూడా ఉంటుంది. కాబట్టి సాంఖ్యిక శాస్త్రం అంటే ఆ సాంఖ్యిక శాస్త్రం సంబంధించిన మ్యాథ్స్ ని, అలాగే సైకాలజీకి సంబంధించిన రెండు ఒకటే మిక్స్ అయింది కాబట్టి మనం చదివేటప్పుడు ఆ రెండింటిని మిళితం చేసుకుని చదువుకునే ఆస్కారం. సైన్స్ సోషల్ అనేది ఈజీగా మనం ఈవీఎస్ ఒకటి ఉంది కాబట్టి సోషల్ ఈజీగా మనకి ఏం చేయొచ్చు, నోట్స్ రాసుకోవడం మంచిది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్ వేసుకొని కంటెంట్ వరకు ప్రతిరోజు మీరు ఒక చాప్టర్ లైన్ టు లైన్ చదువుకొని నోట్స్ రాసుకుంటే ఈజీగా విన్ అవుతారు. సో మేము చేసింది కూడా, నేను గతంలో కూడా నేను చదువుకునేటప్పుడు కూడా కంటెంట్ ని ముందుగా మనం అవపోసన పెట్టాలి. అవపోసన పట్టిన తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిన తర్వాత ఒక పుస్తకం తీసుకొని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. ఆ కరెంట్ అఫైర్స్ లో అవి మనం ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సైకాలజీ అనేది కొంచెం మనకి తల తిరిగే ఒక సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటుంటారు, కానీ చాలా ఈజీ. సైకాలజీ అనేది ముందు మనం అప్లైడ్ చేసుకోవాలి. సో అప్లైడ్ ఎప్పుడైతే చేసుకుంటామో సైకాలజీ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి విద్యా మన విజ్ఞాన శాస్త్రాన్ని కూడా మనం తర్వాత క్లాసుల్లో నేను వీడియో క్లాసెస్ కూడా చేస్తాను, అవి మీరు కూడా చూడవచ్చు. సో ఈ విధంగా మనం సిలబస్ ని ఈ విధంగా అవపోసాన బట్టి మనం ఎగ్జామ్ లో విన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే పుస్తకాలు తెరిచి, ఎప్పుడో నోటిఫికేషన్ పడితే అప్పుడు పుస్తకాలు తెద్దామనే ఆలోచన ఉంటే మాత్రం మీకు జాబ్ త్వరగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎగ్జామ్ లో మనం విన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇప్పటి నుంచే పుస్తకాలు తీసి కంటెంట్ ని ముందుగా మీరు నోట్స్ రాసుకుంటూ చదవటం స్టార్ట్ చేయండి. అందుకోసం మీకోసం మా యొక్క ఛానల్ ఎప్పుడూ తోడ్పడుతూనే ఉంటది. మీ డౌట్స్ ని లేదా మీరు ఏమైతే అనుకుంటుంటారో మీద కింద కామెంట్స్ లో కూడా మీ యొక్క వీడియోకి ట్యాగ్ చేయండి, దాన్ని నేను మళ్ళీ ఫీల్ చేస్తాను. అలాగే మన గ్రూప్ లో కూడా మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు నాకు మెసేజ్ పెట్టవచ్చు. ఆ విధంగా నేను మీకు ఎప్పటికైనా మీ విజయాన్ని సాధించాలి, కంపల్సరీ మీరు ఒక ఉపాధ్యాయులతో స్థిరపడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ని సాగించండి, తద్వారా త్వరలోనే మీరు విజేతలు అవుతారని తెలియజేసుకుంటాను.